పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరిశుద్ధ సిలువ మార్గము పీఠము ముందు వేడుకొని జపము. దయగల తండ్రి అయిన దేవ, పశ్చాత్తాప్తులను ప్రేమించు సర్వేశ్వర, నేనవే ప్రజల పశ్చాత్తాప క్రియను మెచ్చి మన్నింపును దయచేసితివే. ఇదిగో మేము క్రీస్తు నడిచిన మార్గమును ధ్యానిస్తుండగా మాకు మీ కనికరమును దయచేయుడు. స్లీవ మార్గమును ధ్యానిస్తూ క్రీస్తు మార్గములో పయనిస్తూ మోక్షదరికి చేరు భాగ్యమును దయచేయుడు. మేము వెంబడించే ఈ 14 స్థలాలను ధ్యానింప సహాయపడుడు. ఈ స్లీవ మార్గము ద్వారా మేము మేలు పొందినట్లును ప్రభుని వేదన భరిత జీవిత ఫలితములను చవిచూచినట్లు మీ కృపను దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. మొదటి స్థలము తీర్పు. యేసుక్రీస్తువా, మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడును. ధ్యానము. ప్రతి ఒక్కరికి తాను చేసేది ఒప్పుగా ఇతరులు చేసేది తప్పుగా కనిపిస్తుంటుంది. ఒకవేళ మనము తప్పు చేసినా ఇతరులు మనకు తీర్పు విధించకూడదు, అది మనకు ఇష్టముండదు. కానీ ఏ తప్పు చేయని క్రీస్తు దోషిగా నిలబడ్డాడు, అంటే మానవ తీర్పును అంగీకరించాడు, అంటే యేసు ఎంతగా మనలను ప్రేమించాడో అర్థమగుచున్నది. తప్పుడు తీర్పుకు తలవంచారు. క్రీస్తు తాను ఎవరికీ తీర్పు విధించలేదు, ఎవరినీ శిక్షించలేదు. కానీ మనము క్రీస్తుని మాటను బాటను అనుసరించలేకున్నాము. బలహీనతలతో లోపాలతో ఉన్న మనము ఇతరులకు తీర్పు విధించుట న్యాయమా? మీలో పాపం చేయని వారు మొదటి రాయిని వేయుడు. లోపములు పాపములు తప్పులు లేని వారు తీర్పు విధించండి అని క్రీస్తు మనకు సూచించారు. అందుకే ఈ మొదటి స్థలమునందు ఇతరులకు తీర్పు విధించిన సందర్భాలను, ఇతరులను తీర్పునకు గురి చేసిన సందర్భాలను, తప్పుడు సాక్ష్యములు పలికిన సందర్భాలను, ఇతరుల లోపములను బలహీనతలను ఎంచిన సందర్భాలను గుర్తు చేసుకొని మన్నించమని ప్రభుని వేడుకుందాము. ప్రార్థన. మా కొరకు అన్యాయపు తీర్పునకు తలవంచిన యేసువా, నిజముగా నేను దోషిని, కానీ మీరు దోషిగా నిలిచి నన్ను నిర్దోషిని చేయ కృప చూపినారు. అందులకు మీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు, మేము ఇతరులకు తీర్పు విధించకుండునట్లును మాలో ఉన్న తొందరపాటును దుడుకుతనమును తీసివేయండి. మా లోపములను బలహీనతలను తలంచి వినయములో జీవించు భాగ్యమును దయచేయండి, ఆమేన్. పరలోకమందుండడం మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము క్షాత్రియందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల మా ఇంటిడు మా కొరకు ఎప్పుడను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక, ఆదిలో కలుగునట్లు ఎప్పుడను ఎప్పుడను సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. రెండవ స్థలము స్వీకరణ మోయిట. యేసుక్రీస్తువ, మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరి. భారము చేత అలసి సొలసియున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతినిచ్చేదను. ధ్యానము. మన భారములను ప్రభువు మోశారు, మన ప్రయాసలను దూరం చేశారు. జీవితం అనగా సుఖ సంతోషాలే కాదు, దుఃఖ దురితములు కష్ట నష్టాలు ఉంటాయి. ఒకరి భారములను మరి ఒకరు భరించి క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడని వాక్యము పలుకుచున్నది. తోటివారి భారములు కాదు కదా మన భారములను మనము మోయుటకు అయిష్టతను ప్రదర్శిస్తున్నాము. అందుకే ఈ రెండవ స్థలమునందు మన బాధ్యతలను విస్మరించిన సందర్భాలను, మన నిధులను సక్రమంగా నిర్వహింపని సందర్భాలను, బరువు బాధ్యతల నుండి దూరముగా పోవాలని తలంచిన సందర్భాలను ప్రభునకు సమర్పించి సహృదయముతో వాటిని నిర్వహించుటకు కావలసిన శక్తిని ఓర్పును దయచేయమని వేడుకుందాము. ప్రార్థన. మా భారములను మోసిన యేసువ, మీరు మాకు అప్పగించిన బరువు బాధ్యతలను కష్టముతో కాకుండా ఇష్టపూర్వకంగా స్వీకరించ మంచి మనసును మాకు దయచేయండి. అన్యాయముగా ఇతరులపై నిందలు మోపకుండునట్లు, మోయలేని భారములను వారిపై మోపకుండునట్లు మాకు తోడ్పడండి స్వామి. ఆమెన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల మా ఇంద్రుడు మా కొరకు ఎప్పుడను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. దీ
పశ్యతు. మూడవ స్థలము క్రింద పడుట. యేసుక్రీస్తువ, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనా, మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరి. ఆ నరుడు పడిపోయినను మరలా లేచును. ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకి లేపును. ధ్యానము. ఓడిపోవడం మనకు ఇష్టం ఉండదు, పడిపోవటం అంతకంటా ఇష్టం ఉండదు. ఒకరి క్రింద పనిచేయడం, ఒకరి అధికారానికి లోబడటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. నా అంతట నేను ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. ఒకరి గురించి నాకు అనవసరం అనే తత్వాలు, మనస్తత్వాలు అందరిలో ఉంటాయి. కానీ క్రీస్తు మన అందరి పాపభారములను తన భుజములపై మోస్తూ క్రింద పడిపోయారు. తను క్రింద పడినది పడిపోయిన మనలను పైకి లేవనెత్తుటకే. అందుకే ఈ మూడవ స్థలమునందు ఇతరులు నాశనం అవుతుంటే సంతోషించిన సందర్భాలు, ఇతరుల పేరును చెడగొట్టిన సందర్భాలు, ఇతరులను క్రింద పడగొట్టిన సందర్భాలను, పడిపోయిన వారిని, నిరుత్సాహంతో ఉన్నవారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి మన సహాయం అందించని సందర్భాలను ప్రభువునకు సమర్పించి క్షమాపణ కోరుకుందాము. ప్రార్థన. మా కొరకు మోయ సాధ్యము కాని సిలువను మోసిన యేసువ, మా కొరకు క్రింద పడిన యేసువ, మేము పాపములో పడకుండునట్లు మాకు నిగ్రహ శక్తిని, శోధనలను జయించు శక్తిని దయచేయము. నిరుత్సాహంతో జీవితం మీద ఆశను కోల్పోయిన వారిలో క్రొత్త ఉత్సాహమును నింపుటకు మాకు శక్తిని, కృపను దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందుండడం మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ అందరము, ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మా ఇండడు మా కొరకు ఎప్పుడనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడను ఎప్పుడనో సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. నాలుగవ స్థలము ఎదురుపడిన తల్లి హృదిని దూసిన ఖడ్గం. యేసుక్రీస్తువ, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనగా, మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరి. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ధ్యానము. బిడ్డలు ఎదుగుచూ ఉంటే, అభివృద్ధిని గాంచుచుంటే చూచి తరించాలనుకుంటారు తల్లిదండ్రులు. వారి అభివృద్ధిని గాంచి ఆనందిస్తారు. అవధులు లేని సంతోషాన్ని అనుభవిస్తారు.
బిడ్డల భవిష్యత్తుకై ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. నా బిడ్డ కష్టపడాలని, బాధలను అనుభవించాలని ఏ తల్లి కోరుకోదు, తలంచదు. కష్టాలను కళ్ళారా చూడవలసి వస్తే ఆ తల్లి పొందే బాధ, రోధన వర్ణనాతీతం. అటువంటి బాధాకరమైన పరిస్థితిని మరే తల్లి ఎదుర్కొన్నది. అందుకే ఈ నాలుగవ స్థలమునందు మనము తల్లిదండ్రుల మాటలను వినని సందర్భాలను, వారికి కష్టము కలిగించిన సందర్భాలను, వారిని అగౌరవపరిచిన సందర్భాలను, వారికి ఆదరవుగా ఉండక ఆదమరిచిన సందర్భాలను తలంచి ప్రభుని క్షమాపణ కోరుకుందాము. ప్రార్థన. తల్లిదండ్రులకు విధేయులైన యేసువ, మేము మా తల్లిదండ్రులకు బాధ కలిగించిన సందర్భాలకై మమ్ము మన్నించండి. విధేయత కలిగిన వ్యక్తులుగా మమ్ము తీర్చిదిద్దండి. వారి వృద్ధాప్యంలో మేము వారికి ఆదరవుగా ఉండుటకు మంచి మనస్సును, సహృదయమును దయచేయండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ, అందరము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మా ఇండడు మా కొరకు ఎప్పుడను మా మరణాసమయమందునో ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. తల్లి యేసు నాదుంగాంచి, తల్లాడిల్లి సొమ్మసిల్లి, ఐదవ స్థలము సహాయపడుట సోదర ప్రేమ. యేసుక్రీస్తువ, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. భూమ్యాకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించును. ధ్యానము. మనకు పొందడం తప్ప ఇవ్వడం ఇష్టముండదు. ప్రోగు చేయుట తప్ప పంచుకోవడం అస్సలు ఇష్టముండదు. ఇవ్వటం, పంచుకోవడమే క్రీస్తు తత్వం. నాది అని ఆయన పాకులాడలేదు. మన కొరకు సమస్తమును త్యజించి వచ్చారు క్రీస్తు. తాను పాటించినదే మనలను పాటించమంటున్నారు. ఇతరులకు సహాయపడటం గొప్ప గుణం, ప్రభువు మెచ్చే సుగుణం. అందుకే ఈ ఐదవ స్థలమునందు ఇతరులకు సహాయము నిరాకరించిన సందర్భాలను, ఇతరులకు అందుబాటులో ఉండని క్షణాలను, ఇతరుల బాధలలో ఓదార్పును అందించని సందర్భాలను, నాకెందుకులే అని తలంచిన సందర్భాలను ప్రభునకు సమర్పించి క్షమాపణ కోరుకుందాము. ప్రార్థన. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము.
అని పలికిన యేసువ మమ్ము దీవించండి. ఆపదలో ఉన్న వారికి ఆదరువుగాను, బాధల్లో ఉన్న వారికి ఓదార్పుగాను, నిస్సహాయులైన వారికి సహాయముగాను ఉండుటకు మాకు సహాయం దయచేయండి. మేము పొందిన వాటిని మాకు చేతనైనంతగా ఇతరులతో పంచుకొనుటకు మాకు మంచి మనస్సును దయచేయమని మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమెన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మా ఇండడు మా కొరకు ఎప్పుడను మా మరణాశమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక, ఆదిలో కలుగున్నట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. గాసినంది శ్లీవామోయు యేసు స్వామి మోమోతుచే ఆరవ స్థలము చేయూతనియుట జాలి చూపుట. అనాథలైన విధవులను ఆదరింపుము. ధ్యానము. మన చుట్టూ ఎంతోమంది అనాథలను, నిరాశ్రయులను, కురూపులను చూస్తుంటాము. అంధహీనుడు, బలహీనుడైన క్రీస్తు చుట్టూ ఎంతోమంది ఉన్నారు. చిత్రం విచిత్రముగా, వింతగా వీక్షిస్తున్నారు. అదొక వినోదముగా మారింది. గోల చేసేవారు, గేలి చేసేవారు ఎంతోమంది. గోరుమని ఏడ్చేవారు మరికొందరు. నాకెందుకులే అనుకునేవారు ఇంకొందరు. కానీ అందరిలో ఒకరు ముందుకు వచ్చి రెండడుగులు వేసి ప్రభుని ముఖం తుడిచింది. ఆ కార్యం ప్రభునకు ఎంతో హాయిని, ప్రీతిని కలిగించింది, సేద తీర్చగలిగినది. ఇతరులకు సహాయపడాలంటే 100,000 రూపాయలు అక్కరలేదు. 2 అడుగులు చాలు, 2 కాసులు చాలు. అందుకే ఈ 6వ స్థలమునందు మన చుట్టూ ఉన్న అనాథలకు, వితంతువులకు సహాయం చేయుటకు, ఆర్థిక ఇబ్బందుల వలన చదువులకు దూరమైన వారికి, అనారోగ్యములతో బాధపడుచున్న వారికి, దిక్కులేని వారికి సహాయపడుటకు మంచి మనస్సును దయచేయమని ప్రార్థించుదాము. ప్రార్థన. నయను వితంతువును ఓదార్చిన యేసువ, మమ్ము దీవించండి. మీ వద్ద నుండి పొందిన మేలులను, సంపదలను అక్కరిలో ఉన్న వారితో పంచుకొనుటకు మాకు మంచి మనస్సును దయచేయండి. ఇచ్చుటలో ఆనందించే ఆత్మ మాకు దయచేయమని మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండి, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములు మాయిండడు మా కొరకు ఎప్పుడను మా మరణాశమయమందును ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడను ఎప్పుడను సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. ఏడవ స్థలము భారమైన సిలువ రెండవసారి పడుట. యేసుక్రీస్తువ, మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలైనా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరి. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి, కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేశెను. ధ్యానము, ఉపవాస ప్రార్థనలు, ప్రణాళికలు పరిపూర్తి గావించాలని, ఆకలి ప్రవచనాలు పరిపూర్ణం చేయాలనే తపన క్రీస్తును ముందుకు నడిపించాయి. నీరసించిన ప్రభువునకు ఎవరైనా చేయూత ఉండినట్లయితే ఖచ్చితముగా రెండవ మారు పడిపోయేవారు కాదు, అణగద్రొక్కేవారు పడగొట్టేవారు, కానీ పైకి లేపేవారు కరువయ్యారు, చేయూత లేక క్రింద పడిపోయారు. అందుకే ఈ ఏడవ స్థలమునందు మంచి నేల వలె ఇతరులు ఎదుగుటకు సహకరిస్తున్నామా, లేక ముండ్ల పొదల వలె ఇతరుల ఎదుగుదలకు అడ్డుగా ఉన్నామా? పర్యాలోచన చేద్దాం. ఇతరులను ఆటంకపరిచిన సందర్భాలు, ఇతరులకు అడ్డుగా నిలిచిన సందర్భాలు ప్రభువునకు సమర్పించి మన్నించమని మనవి చేయుదము. ప్రార్థన. మా కొరకై రెండవ మారు శిలువ క్రింద పడిన యేసువ, మము పైకి లేపుటకు, పవిత్రులుగా తీర్చిదిద్దుటకు పవిత్రాత్మను దయచేసినందులకు మీకు వందనములు. ప్రభు, మేము మీ కృపకు పాత్రులమై ఆర్థికముగా ఆధ్యాత్మికముగా అభివృద్ధిని పొందే భాగ్యమును దయచేయండి. ఇతరుల అభివృద్ధిలో చేతనైనంత సహాయపడుటకు మాకు మీ కృపను దయచేయండి. ఆమెన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నెట్టుకివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మైండెడ్ మా కొరకు ఎప్పుడను మా మరణాశమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడను ఎప్పుడను సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. కోరి పాప పుంజమెల్లా యేసు స్వామి, క్రూర వాదనందెను
8వ స్థలము ఓదార్చుట. యేసుక్రీస్తు స్వామి ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించి తిరి. నా కొరకు ఏడవ వలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ధ్యానము. ఈ స్థలములో ప్రభువు కోరుకునేది ఆయన కొరకు పరితపించమని కాదు, ప్రార్థించమంటున్నారు. తను దైవచిత్తమును నెరవేర్చుచున్నారు, తన బాధ్యత నిర్వహణలోనున్నారు. మన బాధ్యతను భారమైన నిర్వహించమంటున్నారు. మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థించమంటున్నారు. పెద్దలుగా తల్లిదండ్రులుగా మీ పిల్లలకై ప్రార్థించేవారిగా ఉంటామంటున్నారు. ఎప్పుడైతే నిజమైన ప్రార్థనా పరులుగా ఉంటామో మనవారికే ప్రార్థించగలుగుతాము. అదే ప్రభువు నాకు ఓదార్పు ఊరట. అందుకే ఈ 8వ స్థలమునందు మనతోటి వారికై ప్రార్థించని క్షణాలను, మనకంటే చిన్నవారికి సక్రమమైన మార్గమును చూపకుండా ఉన్న సందర్భాలను, సరి అయిన క్రమశిక్షణ ఇవ్వని సందర్భాలను, మంచిగా పెంచని సందర్భాలను, మనము మార్గచూపరులుగా ఆదర్శప్రాయముగా లేని సందర్భాలను సమర్పించి మన్నింపు వేడుకుందాము. ప్రార్థన. పరితాపం చెంది ప్రార్థించమని ప్రాధేయపడిన ప్రభువ, మీకు వందనములు. మేము ప్రార్థనా పరులుగా ఉండుటకు ప్రేరణ దయచేయండి. ప్రతిదినము కొంత సమయాన్ని మీ సన్నిధిలో గడిపే భాగ్యమును దయచేయండి. మాకంటే చిన్నవారికై ప్రార్థించేవారిగా, వారికి మార్గచూపరులుగా ఉండుటకు మీ కృపను దయచేయండి స్వామి. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మా ఇండడ మా కొరకు ఎప్పుడును మా మరణాసమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. తొమ్మిదవ స్థలము మూడవసారి క్రింద పడుట. యేసుక్రీస్తు స్వామి ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించి తిరి. పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవు. ధ్యానము. ప్రతి మనిషికి బలహీనతలు, లోపాలు సహజంగా ఉంటాయి. మనము ఎంత బలహీనులము అంటే మన మాటను మనమే వినలేని, పాటింపలేని బలహీనులము. పాప సంకీర్తనం చేసిన ప్రతిసారి ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాము అని మాట ఇస్తాం. కానీ మాట మీద నిలబడలేని జీవితం మనది. చేసిన పాపమును పదే పదే మనసొప్పి చేస్తుంటాము.
తెలిసి తెలిసి గోతిలో పడుతుంటాము. ఇది ఎంత మాత్రము సహించదగినది కాదు. అందుకే మన ప్రయాణము ఆపాలి, ఆగి అవగాహన చేసుకోవాలి. ఇప్పటి వరకు నడిచిన మార్గము, తలంచిన తలంపులు, చేసిన క్రియలు ఎంతవరకు ప్రభువునకు మెచ్చదగినవిగా, మనకు మేలు చేసేవిగా ఉన్నాయని ప్రశ్నించుకొని అవగాహనకు రావాలి. అందుకే ఈ 9వ స్థలమునందు తెలిసి పాపం చేసిన సందర్భాలు, పాపం చేయటానికి ప్రణాళికలు తయారు చేసిన సందర్భాలు, ఆత్మ హెచ్చరిస్తున్న ప్రేరణకు నిరాకరించిన సందర్భాలను తలంచి పరితపించి క్షమాపణ వేడుకుందాము. ప్రార్థన. పేతురు గారు 3 సార్లు పడిపోతారని హెచ్చరించిన యేసువా, మా బలహీనతలు, లోపాలు అన్నీ మీకు తెలుసు. శోధనలను జయించుటకు మాకు కావలసిన శక్తిని దయచేయండి. చేసిన పాపమునే పదే పదే చేయకుంటున్నట్లు మాకు మీ కృపను దయచేయండి. తప్పు తెలుసుకొని మారు మనస్సు పొంది తిరిగి మీ చెంతకు వచ్చిన దుడుకువాణ్ణి స్వీకరించిన విధమున మమ్ము స్వీకరించమని మేము వేడుకొనుచున్నాము స్వామి, ఆమేన్. పరలోకమందుండడం మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నమ్మ మాకు నేటికివ్వండి. మా ఇద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎంత ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి, ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ అందరము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫల మగు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత, పాపాత్ములు మా ఇండడం మా కొరకు ఎప్పుడైనా మా మరణాశమయమందును ప్రార్థించండి, ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక, ఆదిలో కలుగునట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. పదవ స్థలము, వస్త్రములను ఒలుచుట, వస్త్రహీనత. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. ధ్యానము. దేవుడే తన హస్తాల ద్వారా జంతు చర్మముతో వస్త్రములు చేసి ఆది దంపతులకు తొడిగినట్లు బైబిల్లో చూస్తాము. బట్టలు భద్రత కొరకు, దుస్తులు గౌరవం కొరకు వస్త్రాలు విలువనిస్తాయి. కానీ ఇప్పుడు వస్త్రహీనత గౌరవం, హోదా, ఫ్యాషన్గా మారిపోయినది. వస్త్రాలు వాణిజ్య విలువలైపోయాయి. ఇది ఖచ్చితంగా ప్రభువు కోరుకున్నది కానే కాదు. ఈస్టర్ పండుగ వస్తుంది, కొత్త బట్టలు కొనుగోలు చేయాలి. ఏ రకం డ్రెస్సును ఎంత విలువ, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎక్కడ కుట్టించుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తపస్కాలంలో వచ్చే తలంపులు. అందులో తప్పేమీ లేదు. కానీ అనాథ పిల్లలకు బట్టలు ఇద్దాం, స్వీట్స్ ఇద్దాం అనే ఆలోచన రానే రాదు. పరిశుద్ధతను, నీతిని వస్త్రంగా ధరించాలని ప్రభువు కోరుకుంటారు. అందుకే ఈ 10వ స్థలమునందు అందానికి అద్దం పట్టించిన సందర్భాలను, ఫ్యాషన్ ప్రపంచంలో నైతిక విలువలు లేకుండా జీవిస్తున్న వారిని, మన శరీరమును
భద్రపరుచుకొనని సందర్భాలను, వస్త్రహీనతే గౌరవంగా భావించే సందర్భాలను ప్రభునకు సమర్పించి వేడుకొందము. ప్రార్థన. హేళనను, అగౌరవమును, అవమానాన్ని నా కొరకు స్వీకరించిన యేసువా, మీకు వందనములు. ఇతరులను అగౌరవపరచి అవమానపరిచే దుర్గుణములను మా నుండి తీసివేయండి. మమ్ము నీతి వస్త్రములతో ధరింపచేయండి. జ్ఞానస్నానములో ఈ తపస్సు కాలంలో మేము ధరించిన తెల్ల వస్త్రము వలె ఎప్పటికీ మలినపడకుండునట్లు మచ్చలేని మహిమ జీవితము జీవింప మీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నుండి మరి మా అందరము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగ చేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల మా ఇండడు మా కొరకు ఎప్పుడను మా మరణ సమయమందును ప్రార్థించండి. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఎప్పుడున ఎప్పుడున సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. పదకొండవ స్థలము, సిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తు వామి ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరే. శరీరానుసారం జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. నేను నా శరీరమును నలగగొట్టుచు అదుపులో ఉంచుకొందును. ధ్యానము. కడుపు నిండా తృప్తిగా భోజనం చేసిన తర్వాత పనిచేయటం బహు కష్టం, కానీ నిద్రపోవడం చాలా సులభం. అలాగని పొట్ట నిండా తృప్తిగా భుజించిన తర్వాత ప్రార్థించడం చాలా ప్రయాసతో కూడుకున్నది, కానీ ఉపవసించి ప్రార్థించడం చాలా సులభతరము. అందుకేనేమో యేసు, పేతురు, పునీతులు ఎందరో ఉపవాస ప్రార్థనలే గొప్పవి, మంచిదని తమ జీవితాల ద్వారా రుజువు చేస్తున్నారు. మన శరీరమును సిలువ వేయాలి, నలగొట్టబడాలి. అప్పుడే మన ఇష్ట ప్రకారం నడవగలము. లేనట్లయితే శరీరానుసారం జీవించు వారమై ఉందుము. అందుకే ఈ పదకొండవ స్థలమునందు ఉపవాసం మీద విశ్వాసం కోల్పోయిన సందర్భాలను, అసలు ఉపవాసం అవసరమా అని ప్రశ్నించిన సందర్భాలు, శరీరానికి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు, అద్భుతాలను స్వస్థపరిచే వారిని విశ్వసించిన సందర్భాలను తలంచి విశ్వాసపరులుగా మార్చమని వేడుకొందము. ప్రార్థన. మా కొరకు సిలువెక్కిన యేసువా, మీకు వందనములు. శరీరేచ్ఛలను లోను కాకుండా మమ్ము కాపాడండి. ఉపవసించి ప్రార్థించే కృపను మాకు దయచేయండి. మా కొరకు మీరు ఉపవసించారు, ప్రార్థించారు, అద్భుతాలు చేశారు. మాలోని విశ్వాసమును పటిష్టపరచండి. ఉపవసించి ప్రార్థించే ప్రతివారి మనవిని ఆలకించండి. వారికి మీ మేలులను మెండుగా దయచేయండి స్వామి. ఆమేన్.
పరలోకమందుండడం ఆ యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నుండి మరేమ్మ అందరము ఏరిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల మైండ్ మా కొరకు ఎప్పుడను మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మేం కలుగును గాక. ఆదిలో కలుగున్నట్లు ఎప్పుడను ఎప్పుడను సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. పన్నెండవ స్థలము మరణించుట. యేసుక్రీస్తు అమ్మ ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరి. సమాప్తమైనది అని తలవించి యేసు ప్రాణము విడిచెను. ధ్యానము. సులభముగా డబ్బు సంపాదించాలి, కష్టపడకుండా కీర్తిని సంపాదించాలి, చెమటోర్చకుండా సుఖములు అనుభవించాలి, క్షణాలలో పని పూర్తి కావాలి. ఇలా ఉంటాయి ప్రస్తుత మనిషి ఆలోచనలు. క్రీస్తు కష్టపడకుండా ఏమీ సంపాదించలేదు. అక్రమముగా వక్ర మార్గాల ద్వారా సుఖ సంతోషాలను, సిరి సంపదలను, పేరు ప్రతిష్టలను సంపాదించాలని తలంచడం భావ్యము కాదు. కష్టపడి సాధించిన దాని ద్వారే పొందే సంతోషం వేరుగా, తృప్తి ఆనందంగా ఉంటుంది. అందుకే ఈ పన్నెండవ స్థలమునందు కష్టమును చూసి వెరచి తప్పించుకున్న సందర్భాలను, అయిష్టముగా కష్టపడిన సందర్భాలను, అక్రమ వక్ర మార్గముల ద్వారా సంపాదించిన సందర్భాలను ప్రభునకు సమర్పించి కష్టపడే సహాయమును దయచేయమని ప్రార్థించదము. ప్రార్థన. మా కొరకు కఠినమైన సిలువ మార్గమును నడిచిన యేసువ, మీకు వందనములు. జీవమునిచ్చు మార్గము ఇరుకైనదని, కష్టమైనదని మీరు పలుకుచున్నా, మేము సులభమైన దారులు, అడ్డదారులు త్రొక్కుచు జీవపు వెలుగును పొందలేకున్నాము. మాకు కష్టపడే మనస్తత్వమును దయచేయండి. సులభముగా వచ్చు వాటిని తిరస్కరించుటకు ధైర్యము దయచేయండి. మీ కఠినమైన సిలువ మార్గమును ఎల్లప్పుడూ పయనింపచేయండి స్వామి. ఆమెన్. పరలోకమందుండడం మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నుండి మరియమ్మ అందరము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల మైండ్ మా కొరకు ఎప్పుడను మా మరణ సమయమంతను ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఎప్పుడను ఎప్పుడనో సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. వేడే
పదమూడవ స్థలము యేసుని దేహమును సిలువ నుండి దింపుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరి. మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ధ్యానము. పుడమికి వచ్చినప్పుడు మొదట సృషించినది మరియ తల్లి. పొడిమి వడిలో పరుండబెట్టే ముందు కౌగలించుకున్నది మరియ తల్లి. ఒకప్పుడు ఆనందం. లోకరక్షకుని నవమాసాలు మోసినందుకు సంతోషం. ప్రజలు తనయుణ్ణి మెచ్చుకుంటుంటే, జేజలు కొడుతుంటే చెప్పలేని తన్వయత్వం. కానీ ఇప్పుడు అంతకంటే మహదానందం. రక్షణ కార్యంలో సహకరించినందుకు, ఆమె చేసిన త్యాగానికి, కృషికి, వినయ విధేయతలకు ప్రభువిచ్చిన బహుమానం. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శరీరంపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. అందుకే ఈ 13వ స్థలమునందు మరియను స్వీకరించని వారిని, ఆమె పాత్రను పరిమితం చేయు వారిని, ఆమెను అగౌరవపరచు వారిని, జపమాల శక్తిని తిరస్కరించు వారిని ప్రభువునకు సమర్పించి కృపచూపుమని వేడుకుందాము. ప్రార్థన. మరియమ్మను మాకు తల్లిగా బహుకరించిన యేసువా, మీకు వందనములు. ఆ తల్లి ఆదర్శమును అనుసరించి ఆమె ప్రార్థనా సహాయమున మేమును మీ చిత్తమునకు అనుగుణముగా జీవించినట్లు కృప చేయండి స్వామి. ఆమెన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా ఎద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిని వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మా ఇండడం మా కొరకు ఎప్పుడైనా మా మరణాశమైనందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా ఎప్పుడైనా సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. మోక్షరాజు సులైనా పాప జాతి కోసమై మరణించెను. పద్నాలుగవ స్థలము భూస్థాపనము. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలైనా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరి. వారు ఆయనను చంపుదురు, కానీ మూడవ దినమున లేపబడును. ధ్యానము. చనిపోతూ శిష్యులను సంపాదించుకున్నారు. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. తనకంటూ ఏమీ సమకూర్చుకోలేదు, కూడబెట్టుకోలేదు, విధేయత మాత్రమే అలవర్చుకున్నారు. దాగి ఉన్న దాసులు బహిరంగముగా ముందుకు వచ్చారు. యోసేపు, నికోదేములు సాక్ష్యం ఇవ్వగలిగారు. అలాగుననే కొంతమంది పుణ్యస్త్రీలకు ధైర్యం కలిగించి సేవా జీవితాన్ని ఆచరించినట్లు ప్రభువు చేశారు. అందుకే ఈ 14వ స్థలములో వేద ప్రచారం ఏ ఒక్కరి బాధ్యత కాదని, అది విశ్వాసులందరిదని సాక్ష్యం ఇవ్వగలిగే ధైర్యం కావాలి.
బహిరంగముగా స్లీవ గుర్తు వేయగలిగే సాక్షులుగా ఉండటానికి కావలసిన వరములకై ప్రార్థించుదాము. క్రైస్తవులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన క్షణాలను బహిరంగంగా స్లీవ గుర్తు వేయుటకు పెరికంజ వేసిన సందర్భాలను సమర్పించి వేడుకుందాము. ప్రార్థన. మా కొరకు మరణించిన యేసువ, మీకు వందనములు. మృతులకు ఉత్థానము దయచేయుటకు సమాధిలోనికి ప్రవేశించితిరే. జీవక్షవములుగా ఉన్న మమ్ము జీవముతో నింపగరండి. మరణము మంచిదని తలంచి మంచి మరణమునకే సిద్ధపడే మనస్సును దయచేయమని వేడుకొనుచున్నాము స్వామి, ఆమేన్. పరలోకమందున్నట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి, ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మా ఇండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణాస్మయమందులో ప్రార్థించండి, ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలుగునట్లు ఎప్పుడనో ఎప్పుడనో సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. ప్రార్థన. మృత్యుంజయుడైన క్రీస్తువ, మీకు వందనములు. నా కొరకే జనించి శ్రమించి మరణించినందులకు నాకు గర్వముగా ఉంది. నన్ను ఇంతగా ప్రేమించిన దైవం నాకు దొరికినందులకు చాలా సంతోషముగా ఉంది. ప్రభు, మీరు పంచిన ప్రేమను పది కాలాలు పదిలంగా ఉంచుటకు కృపచూపండి. మీరు పంచిన ప్రేమ ప్రక్షాళన కాకూడదు. మీరు కార్చిన రక్తము విలువను కోల్పోకూడదు. మీరు చవిచూచిన దెబ్బల శబ్దం నిశ్శబ్దం కాకూడదు. మీరు కార్చిన కన్నీరు పన్నీరుగా మారాలి. మీ పంచగాయాలు ప్రపంచానికి తెలియాలి. మీ అడుగులు అంధకారాన్ని ఛేదించాలి. మీ పలుకులు ప్రకంపనలు సృష్టించాలి. మీరు స్థాపించిన శ్రీసభ మహాజ్యోతిగా వెలగాలి. మీరు ప్రకటించిన సువార్త నలుమూలలా వ్యాపించాలి. మీరు ఏర్పరచుకున్న అభిషిక్తులు ఆత్మల రక్షకులు కావాలి. మీరు సంపాదించుకున్న విశ్వాసులు ప్రపంచమంతా వెలగాలి. మిమ్ము నమ్ముకున్న భక్తులు ముక్తిని పొందాలి. అందుకు నన్ను నేను అర్పించుకుంటున్నాను. నన్నును మీ సాధనముగా మీ పనికై ఉపయోగించమని బ్రతిమలాడుచున్నాను. జీవమునిచ్చు వాడవు నీవేనని, జీవ మార్గం శ్లీవ మార్గమేనని ఎరిగి కష్టమైన కఠోరమైన మీ అడుగులో అడుగు వేస్తూ నడకలో నడతను కలిపి మీ దరికి మోక్ష ప్రవేశము మాకు దయచేయమని మిమ్ము వేడుకొనుచున్నాము స్వామి, ఆమేన్.